Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోపిదేవి బేద వెళ్ళిపోయినా వైసీపీకి బాధ లేదా? ఏపీ రాజకీయాలలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని వైఎస్ జగన్ నిత్యం చెప్పేవారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారంలో బలమైన వాటా ఇస్తూ వారిని అన్ని రకాలుగానూ ప్రోత్సహించారు. అయితే అది కొంతమంది నాయకులు గతం మరిచి చేజార్చుకుంటున్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో వినిపిస్తున్నాయి. అవును, రాజకీయాలలో గెలుపోటములు అత్యంత సహజం, కానీ అధికార పక్షం వైపు మాత్రమే ఉండాలి. ప్రజా తీర్పుతో మాకు సంబంధం లేదనుకునే నాయకులు, అలాంటి వారికి గాడ్ ఫాదర్గా ఉండే అధినేతలు ఉన్నంతకాలం రాజకీయాలలో జంపింగ్లు మరీ ఎక్కువగా సాగుతాయని అంటుంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరింది. ఇందులో భాగంగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు వైసీపీకి రాజీనామా చేశారు, సైకిల్ ఎక్కబోతున్నారు. అప్రజాస్వామికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న జగన్ అని కనిపించే శీర్షికలు కాస్త ఇప్పుడు వైసీపీకి బిగ్ షాక్ అని కనిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే వీరిద్దరూ రాజీనామా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన వారి నమ్మకాన్ని ఇది అవహేళన చేయడమే అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో స్పందించిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈ సందర్భంగా రాజీనామా చేసిన వారితో పాటు ప్రజానీకానికి కూడా పరోక్షంగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఇద్దరు రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించారు. ఈ ఇద్దరు బీసీల స్థానంలో సతీష్, రాకేష్లు రాజ్యసభకు ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసు. ఖాళీ అయిన స్థానాలలో బీసీ ఎస్సీలను పంపగలరా, దమ్ముందా? దేశంలో మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన ఏకైక వ్యక్తి జగన్ అని అన్నారు. పేర్ని నాని లేవనెత్తిన అంశాలు అత్యంత కీలకమైనవనే విషయాన్ని ఆయా సామాజిక వర్గాల ప్రజలు, వెనుకబడిన వారికి రాజ్యాధికారంలో బలమైన స్థానం దక్కాలని చెప్పేవారు, దీనిని గమనించాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా అటు చంద్రబాబుతో పాటు ఇటు మోపిదేవి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు. మరి ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారుడిని జగన్ రాజ్యసభకు పంపితే అతను అధికార పార్టీతో అంటకాగాలని ఫిక్స్ అయితే, ఇప్పుడు రాజ్యసభలో ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి లేకుండా చేసి తన స్వార్థం తాను చూసుకుంటే, ఆ స్థానాన్ని చంద్రబాబు మరో అగ్రవర్ణాలని చెప్పుకునే వారికి ఇచ్చేస్తుంటే దీనిపై ఎవరు ఆలోచించుకోవాలి? తప్పెవరదని అనాలి. ఆ సంగతి అలా ఉంటే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడి వెళ్ళిపోయినంత మాత్రాన, బేద మస్తాన్రావు పార్టీని వదిలేసినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వీరిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పలుకుబడి అంత లేదన్నది పలువురు ప్రజానీకం బలంగా నొక్కి చెబుతున్న కామెంట్ అని అంటున్నారు. ఉదాహరణకు మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే, ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తరువాత ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్. అనంతరం రాజ్యసభకు పంపించారు. ఇక బీద మస్తాన్రావు పూర్తిగా తన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారనేది బహిరంగ రహస్యం అనేది రాజకీయ వర్గాలలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న విషయం. ఇక వీరికి ప్రత్యేకంగా సొంత నియోజకవర్గాలంటూ ఏమీ లేవని, గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్ళినా వీరిని పరిగణలోనికి తీసుకునే ప్రజానీకం అత్యల్పమని చెబుతున్నారు. అలాంటి నేతలు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, పైగా ప్రజల్లో పలుకుబడి ఉన్న మరికొంతమంది కొత్త నేతలకు అవకాశం రానుందని నొక్కి చెబుతున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో కమర్షియల్ రోజులు వచ్చేస్తాయని అంటున్నారు పరిశీలకులు. అమ్మకాలు కొనుగోళ్లకు తెరలేపుతూ చంద్రబాబు మార్క్ రాజకీయం ఏపీ రాజకీయ తెరపై దర్శనమిస్తుందని అంటున్నారు. శుద్ధులు చెప్పే డీసీఎం ఎక్కడని నిలదీస్తున్నారు.